ఒక అవతారం లోక కళ్యాణ పార్వతి మనో సృష్టి సాక్షాత్ జగదంబయే కాళిక శుంభ నిశుంభ రాక్షసులు పదివేల సంవత్సరములు బ్రహ్మదేవునికై ఘోరమైన తపస్సు చేసిరి మగజాతిలో ఏ ప్రాణి వలన మాకు మరణం ఉండరాదని బ్రహ్మదేవుని చేవరమును పొందిరి బ్రహ్మ ఇచ్చిన వరముతో శుంభ నిశుంభులు స్వర్గమును తమ స్వాధీనము చేసుకొనిరి రాక్షసులు ఘోరాతి ఘోరంగా దేవతలను హింసించసాగగా దేవతలందరూ బృహస్పతిని ఆశ్రయించిరి రాక్షస వధోపాయము తెలుపమనిరి పార్వతీదేవిని శరణు వేడమనెను బృహస్పతి బృహస్పతి వచనానుసారము పార్వతీదేవియే మాకు శరణమని దేవతలందరూ హిమాలయ పర్వతమునకు బయలుదేరిరి లోకరక్షణీ విశ్వపాలిని పార్వతీ మహారుద్రుని మహాశక్తి లోకసుఖంకరీ దుఃఖనాశిని శరణం పాహి మాం పార్వతీదేవి సర్వదేవతలు హిమాలయ పర్వతమునకు ఏలవచ్చిరని ఎందుకు ప్రార్థనలు స్తుతులు చేయుచున్నారని పార్వతి
పార్వతీ దేవి తలంచను. సర్వదేవతల గానములో ఏదో వేదన పార్వతి గమనించెను. దుఃఖానికి కారణము ఏమిటని ప్రశ్నించెను. ఎంతటి ఆపదనైనా తొలగించదనెను. కరుణించి అభయమిచ్చెను పార్వతీయే దేవి. దేవతలందరూ సంతోషించిరి. బ్రహ్మవరముతో శుంభ నిశుంభులు స్వర్గముపై దండెత్తిరి. ఇంద్రుని వజ్రాయుధము వలన నిశుంభుడు మూర్చపోయెను. శుంభుడు మహాపరాక్రమమును చూపి ఇంద్రుని పారద్రోళి స్వర్గమును స్వాధీనము చేసుకొనెను. దేవతలంతా చెల్లా చెదరై అజ్ఞాతవాసము చేయుచున్నారు. బృహస్పతిని మేము ఆశ్రయించగా పార్వతీ పాదారవిందములే శరణమని విజయము తప్పక సంప్రాప్తమగునని శుంభ నిశుంభులు మరణించెదరని బృహస్పతి కర్తవ్యమును బోధించెను. అందుకే మేము నీ పాద సన్నిధికి ఏతించితిమని దేవతలందరూ వినయముతో విన్నవించిరి. దేవతల దీనత్వము పార్వతి మనసును కలచివేసెను. శుంభని శుంభులపై ఆగ్రహము జనించెను. శాంత స్వరూపిణి అయిన పార్వతి ఉగ్ర స్వరూపిణి అయ్యెను. శుంభులను హతమార్చదనెను. ఈ విధంగా పార్వతీదేవి దేవతలకు ధైర్యమును తెలిపి భయమును నివారించి శీఘ్రమే శుంభ నిశుంభులను హతమార్చదనని దుఃఖమును విడనాడి సుఖంగా ఉండమని
సహనముతో శాంతంగా ఉండమనెను. ఆలస్యము చేయక త్వరలోనే శుంభ నిశుంభులను మట్టు పెట్టదననెను. దయావతి కృపావతి జయ జయ శంకరీ జయ జయ శంకరీ హ్రీంకారీ సుఖంకరీ శివ పార్వతీ శివ పార్వతీ శరణాగత వత్సల దీన బాంధవీ దీన బాంధవీ పాహి మాం రక్ష మాం శరణం 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 పార్వతీ. సుకుమారి సుమనస అయిన పార్వతీ ప్రశాంతంగా నిశ్చలంగా ఉండే పార్వతీ కోపము క్రోధము లేని పార్వతీ మధుర ప్రేమను కరుణను కలిగి ఉండే పార్వతీ శుంభ నిశుంభులను ఎలా చంపగలదు సర్వ ఈ కారణం వలన జ్ఞానేశ్వరి అయిన పార్వతీ దేవి తన మనోశక్తితో భీకరమైన రౌద్రస్వరూపిణి అయిన మహాశక్తిని ప్రచండ శక్తిని దేవతలందరూ చూచుచుండగానే క్షణములో కాళికాదేవిని అవతరింపజేసెను. శక్తితో పార్వతీదేవి మనోసృష్టిని చేయగా భీకరమైన ఆనందమైన కాళికాదేవి ఉద్భవించెను. కృష్ణవర్ణముతో వికృత రూపిణి అయి దేవతలంతా భయపడే విధంగా భీకరంగా గోచరించెను. శుంభని శుంభులు శావణము తథ్యమని దేవతలకు ధైర్యము కలిగెను.
విధంగా ఉద్భవించిన భయానక మహాదేవికి కాళీయని పార్వతీదేవి నామకరణము చేసెను. శుంభని శుంభులను హతమార్చాలని రాక్షసుల రక్తమును త్రాగాలని రాక్షస సమూహమును సర్వనాశనము చేయాలని శుంభని శుంభులు ఉన్న ప్రాంతానికి శౌర్యస్వరూపులైన పార్వతీదేవి కాళికాదేవి సింహముపై ఆసీనులై ప్రయాణమైరి. జయ జయ పార్వతీ శివ పార్వతీ మహాశక్తి స్వరూపిణి ఆదిశక్తి స్వరూపిణి దేవతలందరూ నమస్కారములు చేసి ఆనందముతో తమ గృహాలకు బయలుదేరి శోభిస్తూ ఆకాశగమనము చేసిరి. శుంభని శుంభుల రాజ్యములోని ఒక వనములో దిగిరి. వసంత రాగములో సమ్మోహన గానము చేసిరి. రాక్షసులెందరో వచ్చిరి సమ్మోహితులు అయ్యిరి. ఉద్యానవనములోని పార్వతీదేవిని కాళికాదేవిని రాక్షసులు చూసి ఏమి సౌందర్యమని సమ్మోహితులైరి. తమ్ము తాము మరచిపోయి సంగతిని శుంభని శుంభులకు తెలియజేసిరి. ఆ సౌందర్యవతులను వివాహమాడమని సంతోషంగా విన్నవించిరి. చారుల మాటలు విని శుంభని శుంభులు సంతోషించిరి నాట్యమాడిరి. విఘటాట్టహాసము చేయుచు పక పక నవ్విరి. వినిన జనులేమో భయకంపితులైరి. సేనాధిపతి ధూమ్రాక్షుడిని పిలిపించి పార్వతిని కాళిని తీసుకురమ్మని ఆదేశించిరి. అసలు విషయము తెలియక ధూమ్రాక్షుడు గంతులు వేయుచు పార్వతి సన్నిధికి పరుగు పరుగున వెళ్ళెను.
సంతోషకర వార్తను ధూమ్రాక్షుడు పార్వతీదేవిని కాళికాదేవిని దర్శించి వనితలారామా మహారాజు మీ సౌందర్యమునకు లావణ్యమునకు ముగ్ధుడై మిమ్ములను వివాహమాడెదనని నిర్ణయించెను. మీకు స్వాగతమని నాతో రమ్మని పలికెను. ధూమ్రాక్ష నీవు తెలివిలేని వాడము అసమర్థుడవు, నన్ను ఎవరైనా వివాహమాడాలనుకుంటే నాతో యుద్ధము చేసి నన్ను జయించాలి. శుంభని శుంభులను రమ్మను యుద్ధము చేయమను, అప్పుడు వివాహము సంగతి చూద్దామని పార్వతీదేవి శుంభని శుంభులకు తెలుపమని ధూమ్రాక్షునితో పలికెను. పార్వతీదేవి మాటలు విన్న ధూమ్రాక్షుడు కల్లెర్ర చేసెను, కోపావేశానికి గురయ్యను. మా మహారాజునే అవమానిస్తావా అని బలవంతంగా పార్వతీదేవిని తీసుకెళ్ళాలని ఆవేశముగా ముందుకు వచ్చను. కాళికాదేవి ఇది గమనించి ఓరీ దురాత్మా అని హుంకరించెను. ఆ శబ్దానికే ధూమ్రాక్షుడు భస్మమై శుభకార్యమునకై వెళ్ళిన ధూమ్రాక్షుని మరణవార్త విని శుంభని శుంభులు హతాశులైపోయిరి. సౌందర్య రాశి అయిన అబల అయిన పార్వతీదేవి ఎటుల చంపెనని చింతాగ్రస్తులై కాళికాదేవి చేతని ధూమ్రాక్షుడు మరణించెనని కాళీదేవి సామాన్య స్త్రీ కాదని ప్రచండ మహాశక్తి అని శుంభని శుంభ రాక్షసులు గ్రహించిరి. పరాభవముతో శుంభని శుంభులు చండముండ రాక్షసులను పిలిపించి ఆ కాళికాదేవిని సంహరించి పార్వతీదేవిని ప్రాణములతో తీసుకురమ్మని ఆదేశించిరి.
ఏమిటి స్త్రీతో యుద్ధమేమిటని మహారాజును వివాహమాడమని గద్దించిరి లేనిచో మరణము తప్పదని హెచ్చరించిరి చండముండుల మాటలు విని కాళికాదేవి పకపక నవ్వెను వీరునికి మాటలు ఏలా శుంభని శుంభులను యుద్ధానికి రమ్మని ఎగతాళి చేసెను శుంభని శుంభులు మహోగ్రులై యుద్ధమునకు సిద్ధమైరి చండముండ రాక్షసులు ప్రతాపమును చూపుతూ ముందుకు వచ్చిరి కాళికాదేవి అడుగులు వేయుచు వికటాటహాసము చేయుచు రాక్షసుల రక్తము త్రాగెను గుర్రాలను రాక్షసులను వీర విహారము చేయుచు చండముండ రాక్షసులను ముక్కలు ముక్కలు చేసెను ఘోరముగా సంహరించెను చండముండ రాక్షసుల మరణ వార్త విని శుంభని శుంభ రాక్షసులు ఆశ్చర్యపోయిరి ఇది దేవతల పన్నాగమని శుంభని శుంభులు యుద్ధరంగానికి బయలుదేరిరి చండముండ రాక్షసుల మరణ వార్త విని శుంభని శుంభులు ఆశ్చర్యము పొందిరి చింతాగ్రస్తులైరి మహావీరుడైన మహాసూరుడైన రక్త బీజుడిని రమ్మని ఆదేశించిరి కాళికాదేవిని పార్వతీదేవిని ఘోరాతి ఘోరంగా సంహరించమని ఆదేశించిరి పరమశివునికై తపస్సు చేసి ఎన్నో వరాలు పొందిన రక్తబీజుడు శుంభని శుంభులారా మీరు బాధపడకండి
యుద్ధ రంగములో కాలు పెట్టిన కొన్ని క్షణములకే ఆ వీర వనితలను సంహరించి మీకు సంతోషమును కలిగించెదనని నా ప్రతాపము ఏమిటో మీకు తెలియునని వినయముగా పలిగి రణభేరిని మ్రోగించుటకు అనుమతిని అడిగెను. శౌర్యముతో వీరత్వముతో భయానకంగా రక్తబీజుడు యుద్ధ రంగములో ప్రవేశించెను. సర్వేశ్వరి అయిన పార్వతీదేవి ముఖారవిందము నుండి శివదూతి మహాదేవి ఆవిర్భవించెను. మరణమో విజయమో అని యుద్ధము చేసిరి. రక్తబీజుని పరాక్రమమును చూసి పార్వతీదేవి కాళికాదేవితో, కాళీ రక్తబీజుడిని నేను ఖండించెదను, నీవు నోరు తెరిచి రక్తము త్రాగమని రక్తబీజుని రక్తపు బిందువులు భూమి మీద పడకుండా రక్తమును త్రాగివేయమని ఆదేశించెను. పార్వతీదేవి రక్తబీజుని శరీరమును ఖండించడం, మహావీరుడైనా రక్తబీజుడు మరణించెను. నమో నమో శక్తి, నమో నమో పరాశక్తి, నమో నమో శివశక్తి, నమో నమో రుద్రశక్తి. దుఃఖావేశముతో వీరావేశముతో అవమానముతో పరాభవముతో శుంభ నిశుంభ రాక్షసులు పార్వతీదేవిని కాళికాదేవిని దర్శించిరి. పార్వతీదేవి కాళికాదేవి వీర విహారము చేసి
శుంభని శుంభ రాక్షసులతో ఘోరంగా యుద్ధము చేసిరి. శుంభని శుంభ రాక్షసులను నరికి వేసిరి. కంఠాలను ఖండించి వేసిరి. శుంభని శుంభ రాక్షసును వధించబడగా దేవతలందరూ పరవశించి నాట్యము చేసిరి. జగదంబ నీకు ఎవరు సాటి అని కీర్తించిరి. వేద మంత్రాలతో పార్వతిని కీర్తించిరి. కాళికాదేవిని ఎనలేని విధంగా స్తుతించిరి. విజయమంతా నీదే అని పార్వతీదేవి నీ శౌర్యం ప్రతాపం సాటిలేనివి. సాక్షాత్తు నేనే నీవైతివి. చెల్లియని ముద్దుగా పిలిచెను. కాళీదేవి కన్నీరు పెట్టెను. దేవతలంతా జయ జయ ధ్వనులు చేయుచు. జై కాళీ జై కాళీ కాలరాత్రి అని కీర్తించిరి. దేవదేవి పార్వతీ మహాకాళి అని శతవిధాలుగా దేవతలు మహర్షులు సర్వమునులు కీర్తించిరి పొగిడిరి.
काली काली काल रात्रि नी पुष्पवर्षमुनु कुरिपिंचिरि नमस्ते कालिका नमस्ते चंडिका रात्रि 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 दे